हाई एवरीवन वेलकम बैक टू माय चैनल प्रस्तानिक नेनु पोचारम वाइल्ड लाइफ सैंक्चुअरी दग्गर उन्नानु मन ओन वेहिकल तो वाइल्ड लाइफ सैंक्चुअरी अंटे सफारी चेयोच्चन्नमाट लोपल तीसुकेल्ली वेहिकल नि मोत्तम डीर्स अन्नी उंटायंट कोन्नि फारेस्ट एनिमल्स उंटायंट लोपल टिकेट तीसुकोवालंट तीसुकोनि అదన్నమాట వైల్డ్ లైఫ్ సెంచర్ అడిగి అందులోకి వెళ్ళాలి మన ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళి చూడొచ్చు అన్నమాట ఓన్ వెహికల్తో సఫారీ అండ్ వీళ్ళు కూడా మనకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు అది ఆ వెహికల్ ఒకవేళ ఓన్ వెహికల్ కార్ కనుక లేకపోతే అందులో తీసుకెళ్ళి చూపిస్తారనమాట లోపలికి సఫారీకి 100 రూపీస్ అంట సో మనం ఈ వెహికల్ కానీ వెళ్ళాలంటే ఖచ్చితంగా 8 మెంబర్స్ ఉండాలంట సో పర్ పర్సన్ 100 రూపీస్ కాబట్టి 8 మెంబర్స్కి 800 అవుతుంది ఈ వెహికల్లో డ్రైవర్ వాళ్ళే మొత్తం తిప్పి చూపిస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట ఇది దాని ఆపోజిట్లోనే ఉంది అది మొత్తం శాంచురీ అంతా అక్కడ ఉంది ఇదంతా వైల్డ్ లైఫ్ శాంచురీనే బట్ ఇదేంటంటే టికెట్ కౌంటర్ సపరేట్గా చిన్న గెస్ట్ హౌస్ లాగా చాలా బాగుంది ప్లేస్ సో మేము మా ఓన్ వెహికల్ తెచ్చుకున్నా కూడా ఇందులోనే వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే ఇందులో వెళ్తేనే మనకు ఆ ఫీల్ వస్తుంది అంటే సఫారీ చేసినట్టు ఫీల్ వస్తుంది మొత్తం 40 మినిట్స్ సఫారీ ఉంటుంది పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ మన వెహికల్ అదే అండ్ అదే శాంచురీ లోపల డీర్స్ అండ్ కొన్ని అడవి జంతువులు ఉన్నాయంట సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మా కారు బండి ఓకే వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఓకే పోతా ఉంటాడు అడవి జంతువులు అంటే మొత్తం ఇది 4.5 కిలోమీటర్ ఉందంట జంగిల్ ట్రైల్ తగిలిందిరా
సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్లో ఇలాంటి లొకేషన్, ఈ లొకేషన్ ఎలా ఉందండి నిజంగా చూడడానికి, ఆఫ్రికాలో ఉన్నట్టు ఉంది. చూపిస్తాను చూడండి. మొత్తం ఇంకా ఇలాగే చెట్లు జింకలు మొత్తం. ఇదేదో 2 ఫ్లోర్లు ఎక్కమన్నారు, ఎక్కాము. ఎత్తు మాత్రం వ్యూ సూపర్ ఉంది. తెలంగాణలో ఉన్నట్లేదు, అసలు ఆఫ్రికాలో ఉన్నట్టుంది నాకైతే. లొకేషన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వేరే లొకేషన్ తీసుకెళ్తున్నారంట. మొత్తం 5 కిలోమీటర్స్ జంగల్ సఫారీ. సో లోపల ఒక మ్యూజియం ఉందట. మేము వచ్చినప్పుడు క్రౌడ్ ఎవరు లేరు, ఇప్పుడు చూస్తే ఫుల్ ఉన్నారు. అది ఇప్పుడు మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. ఎడ్యుకేషన్ సెంటర్ అని ఉంది. సో మా అక్కడి కోసమే గేట్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. మేము అడిగాం అన్నమాట, అది విషయం. ఆహా, ఇది గేటా? గేట్ లాంటిది, బట్ ఓపెన్ చేస్తున్నారు. ఓకే, ఏంటంటే జంతువులు దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఓకే, ఇది ఇట్రాక్టర్ అలుగు వెలుగుబంటి జరిని పంది అంట, దోమల గుండం గుండు, తోడేలు అరవి పంది, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అది. ఆ వెహికల్ వెళ్ళాము. మనం అడవి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కాలు గుర్తులు కనిపిస్తే దీన్ని చూసి మనం గుర్తుపట్టచ్చు. బీర్ ఎలుగుబంటి వెనక పాదం ముందు పాదం. మనకి పక్కనే ఈ డ్యామ్ ఉందంట. నెక్స్ట్ ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మీకు వీడియో తీస్తాము. సో అట్ లాస్ట్ ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.